वी डिस्कस अबाउट जूनियर इंटरमीडिएट सिविक्स चैप्टर 3 नेशनलिज्म पार्ट 2। ఈ చాప్టర్ త్రీలో నేషనలిజం గురించి చెప్పుకున్నాం. నేషనలిజం అంటే ఏంటంటే జాతీయవాదము అంటారు. ఈ జాతీయవాదంలో మనం పార్ట్ టూ ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే చాప్టర్ త్రీ పార్ట్ వన్లో ఏం చెప్పుకున్నామంటే వాట్ ఈజ్ నేషన్, జాతి అంటే ఏంటి, అట్లాగే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ. అసలు వాట్ ఈజ్ నేషన్, నేషనాలిటీ, నేషనలిజం, జాతి అంటే ఏంటి, జాతీయత అంటే ఏంటి, జాతీయవాదం అంటే ఏంటి తెలుసుకొని ఆ యొక్క జాతీయతవాదానికి ఉండాల్సినటువంటి సిద్ధాంతాలు అంశాల గురించి చెప్పుకున్నాం. అయితే ది టర్మ్ నేషన్, నేషన్ అంటే ఏంటంటే జాతి. ది టర్మ్ నేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ అని చెప్పుకున్నాం. లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ నేషియో. నేషియో అనేటువంటి లాటిన్ భాష నుంచి వచ్చిందే నేషన్ అని చెప్పుకున్నాం. అంటే బర్త్ ఆర్ రేస్, బర్త్ ఆర్ రేస్. అంటే ఇక్కడ నేషన్ అనేటువంటిది ఒక ఇంగ్లీష్ వర్డ్, నేషన్ అంటే జాతి తెలుగులో. ఈ యొక్క నేషన్ అనేటువంటి పదం లాటిన్ భాష అయినటువంటి లాటిన్ పదం అయినటువంటి నేషియో అనేటువంటి పదం నుంచి వచ్చింది. నేషియో అంటే ఏంటంటే బర్త్ ఆర్ రేస్, పుట్టుక లేదా ఒక తెగ అని చెప్పుకోవచ్చు. సో ది టర్మ్ నేషన్ ఈజ్ ఆల్సో కామన్ ఫర్ నేషనాలిటీ అండ్ నేషనలిజం. జాతీయత అంశాలు కానివ్వండి, జాతీయవాదం అంశాలు అనేటువంటి, జాతీయత జాతీయవాదం అనేటువంటి అంశాలు అనేటువంటివి మనం తెలుసుకోవాలంటే ముందు అసలు జాతి అంటే ఏంటి, నేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. సో ది టర్మ్ నేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ నేషియో, మీన్స్ బర్త్ ఆర్ రేస్ అని చెప్పుకున్నాం. సో అసలు నేషన్ అంటే ఏంటంటే నేషన్ మీన్స్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీ బై ది టైస్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ అని చెప్పుకున్నాం. సో ఒక సమాజంలో కొంతమంది వ్యక్తుల యొక్క సమూహం అనేటువంటిది ఉండాలి. ఆ వ్యక్తుల యొక్క సమూహం అనేటువంటిది ఒక రక్త సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే ఒక వారసత్వంగా ఉన్నటువంటి ఎవరైతే ఒక చరిత్రలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి రక్త సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో కనుక నివసిస్తే అలాంటి వాళ్ళందరూ కూడా కలిసి ఒక సమూహంగా ఏర్పడతారు, సొసైటీగా ఏర్పడతారు. ఆ సమూహాలన్నీ కూడా కొన్ని రాజ్యాలుగా ఏర్పడతాయి. ఆ రాజ్యాలన్నీ కూడా ఆధునిక కాలంలో జాతిగా ఏర్పడతాయి అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ది టర్మ్ నేషన్ మీన్స్, నేషన్ అంటే ఏంటంటే జాతి అని చెప్పుకున్నాం. నేషన్ మీన్స్ పీపుల్ లివ్ టుగెదర్ అన్న, పీపుల్ లివ్ టుగెదర్ ఇన్ సొసైటీ. అంతకుముందు మనం చెప్పుకున్నాం సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పుకున్నాం. సొసైటీ ఈజ్ ఏ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ కామన్ ఐడియల్స్ అండ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఈజ్ ఫార్మ్ ఇన్ టు గ్రూప్స్. సచ్ గ్రూప్స్ ఈజ్ కాల్డ్ సొసైటీ. సో సొసైటీ ఈజ్ ప్రేయర్ టు ది స్టేట్ అని చెప్పుకున్నాం. అంటే ఈ యొక్క కొంతమంది వ్యక్తులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడతారు. ఆ సమూహాలన్నీ కలిసి ఒక సమాజాలుగా ఏర్పడతాయి, సొసైటీస్గా ఏర్పడతాయి. సో సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. ఈ సమాజం అనేటువంటిది రాజ్యానికంటే ముందు ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం. సో ఈ యొక్క రాజ్యాలు అనేటువంటి క్రీస్తు పూర్వం ఉన్నటువంటి శతాబ్దాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాజనీతి తత్వవేత్తలు చెప్పారు. తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ కూడా జాతి రాజ్యాలుగా ఏర్పడినాయి. ఎందుకంటే ఆల్ మోడర్న్ స్టేట్స్, ఆల్ ది స్టేట్స్ ఆర్ మోడర్న్ నేషన్స్ అనుకోవచ్చు. అంటే అన్ని రాజ్యాలు కూడా జాతి రాజ్యాలుగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా, దేశాలన్నింటినీ కూడా జాతి రాజ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నేషనాలిటీ అంటే ఏంటంటే నేషనాలిటీ మీన్స్ డినోట్స్ దట్ ది నేషనాలిటీ డినోట్స్ ది నేషనాలిటీ ఈజ్ ఎ టర్మ్ డినోట్స్ దట్ ది స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ది స్టేట్. సో నేషనాలిటీ డిస్క్రైబ్స్ ది స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క హోదాను తెలియజేసేటువంటి దాన్ని స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ స్టేట్ ఈజ్ కాల్డ్ నేషనాలిటీ అంటారు. నేషనలిజం మీన్స్ కామన్ ఫీలింగ్ అమాంగ్ ఆల్ ది పీపుల్ ఇన్ దట్ స్టేట్. అలాగే ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ప్రమోట్స్ ది నేషనలిజం అంటారు.
సో నేషనలిజం అంటే జాతీయవాదం అంటారు. నేషనలిజం అంటే జాతీయవాదం అంటారు. ఇట్ ప్రమోట్స్ ది కామన్ ఫీలింగ్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అమంగ్ ది పీపుల్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ప్రమోట్స్ ది అమంగ్ ది పీపుల్ అంటే ప్రజలందరికీ కూడా ఒక్కటే, మేమందరం ఒకటే అనేటువంటి భావాన్ని పెంపొందించేటువంటిది నేషనలిజం అని చెప్పుకోవచ్చు. అంటే నేషన్ అంటే ఒక దేశము, దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, సమూహాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకే రకమైనటువంటి భాష మాట్లాడేటువంటి వ్యక్తులు, అలాగే ఒకే రకమైనటువంటి సంస్కృతులు, సంప్రదాయాలు కలిగి ఉండేటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క సమూహంగా జాతిని చెప్పుకోవచ్చు. ది ఇండివిజువల్స్ హూ ఆర్ రెసైడెడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ జియోగ్రఫికల్ ఏరియా, హూ ఆర్ హ్యావింగ్ దేర్ కామన్ రిలీజియస్ ఎఫర్ట్స్, కామన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ నేషనాలిటీ అంటారు. అంటే ఎవరికైతే ఒక పర్టికులర్గా వ్యక్తులందరూ కూడా, ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ప్రాంతంలో, ఎవరికైతే ఒకే రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాల మీద ఆధారపడి ఒకే రకమైనటువంటి భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా ఒక ప్రదేశంలో కనుక కొంత స్థిర కాలంలో ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో ఒక నిర్ణీతమైనటువంటి ప్రజలు అక్కడ స్థిర నివాసాన్ని కలిగి ఉంటే దాన్ని జాతీయత అంటారు. సో నేషన్ అనేటువంటిది ఒక దేశము లేదా జాతి అని చెప్పొచ్చు. అంటే ప్రజలందరికీ సంబంధించినటువంటిది జాతి అయితే అందులో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటిది, ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది నేషనాలిటీ జాతీయత, అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క సమూహానికి సంబంధించినటువంటిది నేషనలిజం జాతీయవాదం అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇది నేషనల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అని చెప్పుకున్నాం. నేషనాలిటీ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే జాతీయత అంశాల గురించి చెప్పుకున్నాం. ఈ నేషనాలిటీ ఎలిమెంట్స్ అనేటువంటి వాటికి ప్రధానంగా కామన్ రేస్ అంటే ప్యూరిటీ ఆఫ్ రేస్, ఒకే రకమైనటువంటి తెగకు సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదంటే ఒకే రకమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ నివసించిన, లేదంటే కామన్ హిస్టరీ, కామన్ లాంగ్వేజ్, ఒకే రకమైనటువంటి భాష మాట్లాడేటువంటి ప్రజలు కానివ్వండి, లేదంటే కామన్ టెరిటరీ అంటే ఒకే ప్రదేశం, అంటే ఒక టెరిటరీ అంటే ఒక జాతీయత, అంటే ఒక దేశము లేదా ఒక జాతిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమూహంగా ఉండాలంటే దానికి జాతీయతకు ఉండాల్సినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, ఉమ్మడి తెగ లేదంటే ఉమ్మడి భాష మాట్లాడేవాళ్ళు ఒకే ప్రాంతంలో నివసించి ఉండాలి, ఒకే చరిత్రలో ఉండాలి, ఇలాంటి లక్షణాలన్నీ కలిస్తే అవన్నీ కూడా జాతీయత అంశాలు అనేటువంటి మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఫేసెస్ ఆఫ్ నేషనలిజం, జాతీయవాదం యొక్క దశలు ఏంటో తెలుసుకుందాం. దెర్ ఆర్ మెయిన్లీ 4 స్టేజెస్ ఆఫ్ నేషనలిజం డిస్క్రైబ్డ్ బై ది ప్రొఫెసర్ స్నైడర్. ఈ ప్రొఫెసర్ స్నైడర్ అనేటువంటి ప్రొఫెసర్ స్నైడర్ డిస్క్రైబ్డ్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ 4 ఫేజెస్ ఆఫ్ నేషనలిజం. ఈ నేషనలిజం జాతీయవాదం అనేటువంటిది 4 దశల్లో ఉంటాయని చెప్పేసి ప్రొఫెసర్ స్నైడర్ అభిప్రాయపడటం జరిగింది. అవేంటంటే 1 ఇంటిగ్రేటివ్ నేషనలిజం అంటారు. ఇంటిగ్రేటివ్ నేషనలిజం ఇది 1815 నుంచి 1815 నుంచి 1871 సంవత్సరం వరకు ఈ యొక్క ఇంటిగ్రేటివ్ నేషనలిజం అంటే సమీకృత జాతీయవాదం అంటారు. అంటే క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లో ఒక రాజ్యం అనేటువంటిది ఉంది. ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్లో ప్రాచీన గ్రీక్ నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఒక రాజ్యాన్ని గురించి చెప్పుకున్నారు. ఆ తర్వాత కాలం నుంచి ఆ రాజ్యం అనేటువంటిది ఆధునిక రాజ్యాలుగా మారటం జరిగింది. ఈ క్రమంలో ఇంటిగ్రేటివ్ నేషనలిజం అంటే ఏంటంటే సమీకృత జాతీయవాదం గురించి ప్రొఫెసర్ స్నైడర్ చెప్పారు. అలాగే రెండోది డిస్రప్టివ్ నేషనలిజం, అంటే ఇది విధ్వంసకర జాతీయవాదం అని చెప్పొచ్చు. 1871 నుంచి 1890 వరకు. అలాగే మూడోదాన్ని అగ్రెసివ్ నేషనలిజం అంటారు. ఈ అగ్రెసివ్ నేషనలిజం అంటే 1890 నుంచి
1945 వరకు అంటే తీవ్రవాద జాతీయవాదం అని చెప్పేసి అలాగే కాంటెంపరరీ నేషనలిజం అంటే సమకాలీన జాతీయవాదం అని చెప్పేసి ఆఫ్టర్ 1945 తర్వాత నుంచి వచ్చినటువంటి జాతీయవాదం అంటే ఒక జాతీయవాదాన్ని తెలియజేసేటప్పుడు నాలుగు దశలుగా చెప్పడం జరిగింది అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఇంటిగ్రేటివ్ నేషనలిజం 1815 టు 1871 1815 నుంచి 1870 కాలంలో ఈ సమీకృత జాతీయవాదం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు ఇది ఎందుకనంటే ఈ ఇటలీ జర్మనీ అనేటువంటి దేశాలు అనేటువంటివి ముందుగా ఆవిర్భవించడానికి ఏకీకృతమైనటువంటి రాజ్యాలుగా సమీకృతం అవడానికి కారణంగా ఈ యొక్క దశను చెప్పుకోవచ్చు డ్యూరింగ్ దిస్ పీరియడ్ ది నేషనలిజం వాజ్ ఏ కామన్ ఫోర్స్ టు ది యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అండ్ జర్మనీ అంటే ఈ జర్మనీ ఇటలీ అనేటువంటి దేశాలు అనేటువంటివి ఏర్పడేటువంటి కాలంగా 1815 నుంచి 1871 వరకు చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఈ జాతీయవాదం వల్ల ఏమవుతుందంటే ఈ రాజ్యాలు అనేటువంటివి ఏదైతే ఈ నూతనంగా ఏర్పడేటువంటి రాజ్యాలన్నీ కూడా దేశాలన్నీ కూడా కొన్ని ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైనటువంటి విధానంతో ఒక్కొక్క కాలంలో ఆవిర్భవిస్తాయని మనం చెప్పుకోవచ్చు అంటే ఇటలీ జర్మనీ అనేటువంటివి కూడా ఏకీకృత రాజ్యాలకు ఏర్పడడానికి ప్రధాన కారణంగా ఈ 1815 to 1871 ఇంటిగ్రేటివ్ నేషనలిజం అని చెప్పుకోవచ్చు అలాగే రెండో దాన్ని డిస్రప్టివ్ నేషనలిజం అంటారు అంటే దీన్ని విధ్వంసకర జాతీయవాదం అంటారు ఇది 1871 to 1890 వరకు అంటే ఇక్కడ హంగేరీ ఆస్ట్రియా అనేటువంటి దేశాలు అనేటువంటివి కూడా ఆవిర్భవించడానికి కాలంలో మనం చెప్పుకోవచ్చు ది నేషనలిజం ఆఫ్ ఆస్ట్రియా అండ్ హంగేరీ అండ్ అదర్ స్టేట్స్ స్ట్రైవ్ టు ఇండిపెండెన్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 1871 to 1890 అంటే 1871 నుంచి 1890 వరకు మధ్యకాలంలో ఈ ఆస్ట్రియా అలాగే హంగేరీ అనేటువంటి దేశాలు అనేటువంటివి ఆవిర్భవించడానికి కూడా ఈ యొక్క డిస్రప్టివ్ నేషనలిజం అనేటువంటిది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు రెండు దశలు చెప్పుకున్నాం మూడో దాన్ని అగ్రెసివ్ నేషనలిజం అంటారు అంటే ఏంటంటే తీవ్రవాద జాతీయవాదం అంటారు డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 1890 to 1945 1890 to 1945 మధ్యకాలంలో ఈ యొక్క తీవ్రవాద జాతీయవాదం అనేటువంటిది రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది వచ్చింది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్నటువంటి దేశాలు జాతుల మధ్యలో కూడా కొన్ని రకాలైనటువంటి యుద్ధ వాతావరణం ప్రత్యేక దేశాలు అనేటువంటి రావాలనేటువంటి కారణం వల్ల ఈ 1890 to 1945 మధ్యలో అగ్రెసివ్ నేషనలిజం అనే చెప్పుకోవచ్చు ఏంటంటే ఇట్ ఈజ్ అపోజింగ్ ది నేషనల్ ఇంట్రెస్ట్ ది ఫార్మ్ ఆఫ్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్స్ ఈ ఎగ్జాంపుల్ ఇటలీ అనేటువంటి జపాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ 1890 to 1945 మధ్యకాలంలో ఈ యొక్క అగ్రెసివ్ నేషనలిజం ఈ విధ్వంస తీవ్రవాద జాతీయవాద కాలంలో ఏర్పడినటువంటి దేశాలుగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే కాంటెంపరీ నేషనలిజం అంటే సమకాలీన జాతీయవాదం అంటారు ఇది ఆఫ్టర్ 1945 1945 తర్వాత ఏర్పడినటువంటి జాతీయవాదము కాంటెంపరీ నేషనలిజం అంటారు ఇప్పుడు మనందరం ప్రస్తుతం ఈ సమకాలీన జాతీయవాదంలో ఉన్నాం అంటే ఇట్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అయిపోయింది అంటే ఒక విశ్వవ్యాప్తంగా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య సత్సంబంధాలు అనేటువంటివి పెరగటం ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ఈ ప్రైవేటీకరణ సరళీకరణ ఈ ప్రపంచీకరణ అనేటువంటి అంశాలన్నీ కూడా ఆవిర్భవించినాయి ఈ కారణంగా ది హౌఎవర్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమాంగ్ ది స్టేట్స్ అమాంగ్ ది పీపుల్ టువర్డ్స్ ది నేషన్ అంటే వీళ్ళందరూ కూడా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో కూడా ఒక సంబంధ బాంధవ్యాలు అనే వాటిని మెరుగుపరుచుకోవడంలో కానివ్వండి అలాగే ప్రజలు అనేవాళ్ళు ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ఈ అంటే ఈ యొక్క జాతీయవాద దశల్లో కూడా అతివాద దశలు మితవాద దశలు అనేటువంటివి లేకుండా విధ్వంసకర దశలు లేకుండా సాధించుకున్నటువంటి దేశంగా దశగా ఈ యొక్క కాంటెంపరీ నేషనలిజం గురించి చెప్పుకోవచ్చు అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనాలిటీ జాతి మరియు జాతీయతకు మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటో తెలుసుకుందాం నేషన్ ఈజ్ ఏ పొలిటికల్ కాన్సెప్ట్ జాతి అనేటువంటిది ఒక రాజకీయపరమైనటువంటి భావన బట్ ది నేషనాలిటీ ఈజ్ ఏ సైకలాజికల్ కాన్సెప్ట్ ఈ జాతీయత అనేటువంటిది ఒక
మానసిక పరమైనటువంటి భావనగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక దేశ ఒక జాతి అనేటువంటిది ఒక రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఆల్సో డీల్స్ విత్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ లైక్ గవర్నమెంట్, స్టేట్, లా, లిబర్టీ, ఈక్వాలిటీ. సో ఇక్కడ ఒక ప్రభుత్వం గురించి, చట్టం గురించి, న్యాయం గురించి తెలియజేసేటువంటిది ఒక జాతి దేశం గురించి చెప్పుకోవచ్చు. అంటే రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటిది జాతి అయితే, నేషన్ అయితే. బట్ ఈ నేషనాలిటీ అంటే ఏంటంటే అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మానసిక పరమైనటువంటి భావన కలిగి ఉంటారు. వీ ఫీలింగ్, మేమందరం ఒకటే అన్నటువంటి భావన కలిగి ఉంటారు. ఇట్ ప్రమోట్స్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అమాంగ్ ది పీపుల్. అంటే ప్రజలందరూ కూడా ఒక ఐక్యత, సమగ్రత అనేటువంటి దాన్ని పెంపొందించడానికి ఈ యొక్క నేషనాలిటీ అనేటువంటిది సైకలాజికల్ కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది నేషన్ ఈజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్. అంటే ఈ జాతి లేదా దేశం అనేటువంటిది ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది, కానీ ది నేషనాలిటీ ఈజ్ ఆల్వేస్ నాట్ ఇండిపెండెంట్. ఎప్పుడూ కూడా జాతీయత అనేటువంటి స్వతంత్రంగా మనం చెప్పుకోలేము. ఎందుకనంటే ఒక జాతి అనేటువంటిది స్వతంత్రంగా ఉంటుంది, ఎప్పుడు ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అలాగే చట్టాలు ఇవన్నీ కూడా ఒక ఫిక్స్డ్ అనమాట, స్టేబుల్గా ఉంటుంది కాబట్టి స్వతంత్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ అందులో ఉండేటువంటి ప్రజలు అనేవాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉండాల్సిన అవసరం లేదు, ఇతర దేశాల మీద కూడా ఆధారపడతారు కాబట్టి దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ది నేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ వితౌట్ నేషనాలిటీ. అంటే ఈ జాతీయత అనేటువంటిది లేకపోతే జాతి అనేటువంటి దేశం అనేటువంటిది ఉండదని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక జాతీయతలో ఉన్నటువంటి వ్యక్తులు అనేవాళ్ళు కనుక లేకపోతే ఆ యొక్క దేశము జాతి అనేటువంటిది ఉండదని చెప్పుకోవచ్చు. బట్ ది నేషనాలిటీ విల్ ఆల్సో అవైలబుల్ వితౌట్ ది నేషన్. ఈ జాతి అనేటువంటిది లేనటువంటి సందర్భంలో కూడా జాతీయత అనేటువంటిది ఏర్పడేటువంటి సందర్భాలు ఇక్కడ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనాలిటీ. అట్లాగే సో మెరిట్స్ ఆఫ్ నేషనలిజం, జాతీయతకు జాతీయవాదానికి ఉన్నటువంటి లాభాలు ఏంటి? జాతీయవాదం అంటే అనుకున్నాం మనం, ఇట్ ప్రమోట్స్ ది కామన్ ఫీలింగ్ అమాంగ్ ది పీపుల్. ఈ ప్రజలందరూ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేమందరం ఒకటే అనేటువంటి భావన పెంపొందించేటువంటిదే నేషనలిజం అని చెప్పుకున్నాం. సో మెరిట్స్ ఆఫ్ నేషనలిజం, ఈ నేషనలిజం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, అంటే మనకి ఉన్నటువంటి లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ది నేషనలిజం రిమూవ్ ది మ్యూచువల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది పీపుల్ అండ్, అంటే ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, తారతమ్యాలు, గొడవలు, సమస్యలు అనేటువంటివి లేకుండా ఆ దేశంలో లేదంటే ఆ ప్రాంతంలో ఆ యొక్క జాతి ఆ జాతీయత అంశాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే మేమందరం ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళం, మేమందరం ఒకటే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం అనుకుంటారు. బికాస్ ది నేషన్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెరిటరీస్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్. అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు లేదంటే వివిధ రకాలైనటువంటి కులాలు, మతాలు, ప్రాంత వర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే మేమందరం ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళం అనేటువంటి భావన కలిగి ఉంటారు. అంటే వాళ్ళ మధ్య ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక లాభమే అని చెప్పుకోవచ్చు. సో ది నేషనలిజం రిమూవ్డ్ ది మ్యూచువల్ డిఫరెన్సెస్ అమాంగ్ ది పీపుల్ ఆర్ బిట్వీన్ ది పీపుల్. అంటే ప్రజల మధ్యలో ఉన్నటువంటి తారతమ్య భేదాలు అనేటువంటివి లేకుండా అందరూ సమానంగా ఉండాలనేటువంటి భావన పెంపొందించేటువంటి విధానాన్ని జాతీయతవాదం అంటారు. కాబట్టి ఇది కూడా ఒక లాభంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇంకొక లాభం ఏంటంటే ది నేషనలిజం మేడ్ ది పీపుల్ ఒబే ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వ ప్రవేశపెట్టేటువంటి ఈ చట్టాలు కానివ్వండి లేదంటే నియమ నిబంధనలు అనే వాటిని ప్రజలందరూ కూడా వాటిని అనుసరిస్తారు, ఆచరిస్తారు. సో వాటిని విధేయత కలిగి ఉంటారు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా ఒకే దేశానికి, ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా సహకరిస్తారు. కాబట్టి ఇది కూడా ఒక లాభమే. అంటే ది నేషనలిజం ప్రమోట్స్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అమాంగ్ ది పీపుల్. అంటే ప్రజలనే వాళ్ళకి ఒక ఐక్యత అనేటువంటి దాన్ని
అండ్ ఇంటిగ్రిటీ. ప్రమోట్స్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అమంగ్ ది పీపుల్ ఆఫ్ దట్ నేషన్. ఆ జాతిలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ఐక్యంగా ఉండటానికి, అలాగే ప్రభుత్వ విధానాలు అనే వాటిని అనుసరించడానికి ఈ యొక్క కారణం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక లాభంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది నేషన్ నేషనలిజం ఆల్సో హెల్ప్ టు అచీవింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్ అండ్ ఇన్ ది షార్ట్ పీరియడ్. అంటే ఒక దేశం అనేటువంటిది అభివృద్ధి పురోగభివృద్ధి సాధించుకోవాలంటే, అంటే ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క జాతీయతావాద అంశాలు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ధి అనేటువంటి దాన్ని సాధించుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటిది జాతీయవాదం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా ఆ యొక్క ప్రాంతాన్ని ఆ దేశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి కారణం అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇట్ హెల్ప్ టు అచీవింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్. అంటే జాతి అనేటువంటిది అభివృద్ధి చెందడానికి, అంటే ఒక దేశం అనేటువంటిది విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్, తక్కువ కాలంలోనే ఈ యొక్క దేశం అనేటువంటిది అభివృద్ధి చెందడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి, సో ఇది కూడా ఒక లాభంగా మెరిట్స్ ఆఫ్ నేషనలిజం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ డిమెరిట్స్ ఆఫ్ నేషనలిజం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ లాభాలు, కానీ డిమెరిట్స్ ఆఫ్ నేషనలిజం, జాతీయతవాదానికి ఉండాల్సినటువంటి కొన్ని లోపాలు ఏంటంటే, నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ది పీపుల్ విల్ ఆల్సో ది నేషనలిజం ది నేషనలిజం మేక్స్ ది పీపుల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. సో వాళ్ళందరూ ఒక గర్వంగా ఫీల్ అవుతుంటారు, మేమందరూ ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలము, సో మా అందరికీ యూనిటీ ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ అది కూడా కాస్త ఏమవుతుందంటే అత్యాశకు పోయి ఇంకా ఎక్కువ గర్వానికి పోయి, అంటే ఇతర దేశాల పట్ల ఘర్షణ వాతావరణాన్ని పెంపొందించేలాగా, అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలనేటువంటి సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక డిమెరిట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది కూడా ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు. అంటే నేషనలిజం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు పరిమితులు అనేటువంటి మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇక్కడ నేషనలిజంలో ఉన్నటువంటి మెరిట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, అంటే ఇక్కడ ది నేషనలిజం ఆల్సో ప్రమోట్స్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అమంగ్ ది పీపుల్. వాళ్ళందరూ కూడా ఐక్యత సమగ్రత అనేది పెంపొందించుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే ఇట్ విల్ బి రిమూవ్ ది మ్యూచువల్ డిఫరెన్సెస్ అమంగ్ ది పీపుల్ ఆఫ్ దట్ నేషన్ అని చెప్పుకున్నాం. సో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనే వాళ్ళ మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమానంగా ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లాభమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డిమెరిట్స్లో ఇది కాస్త ఏమవుతుందంటే ఆ పర్టికులర్ జియోగ్రఫికల్ ఏరియాకి సంబంధించి, అంటే ఆ ప్రత్యేకమైనటువంటి ప్రాంతాభివృద్ధి కోసం, లేదంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి వర్గాల యొక్క అభివృద్ధి కోసం, లేదంటే ఇతర దేశాలతో లేదా ఇతర ప్రాంతాల వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం వల్ల, అంటే వాటిని అంటే వాళ్ళు కంపేర్ చేసుకోవడం అంటే బేరీజ్ వేసుకోవడం ద్వారా వీళ్ళు ఏమవుతుందంటే ది నేషనలిజం మేక్స్ ది పీపుల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. వాళ్ళు ఏం చేస్తారంటే అత్యుత్సాహానికి పోతారు. అది దానివల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు సెల్ఫిష్నెస్ ఆఫ్ ది అమంగ్ ది పీపుల్ ఇన్ ది నేషన్. సో అక్కడ జాతీయతలో ఉన్నటువంటి వ్యక్తులకి మధ్యలో కొంత స్వార్థ ప్రయోజనాలు అనేటువంటి రావడానికి కూడా కారణం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక నష్టం లోపంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది స్టేట్స్ డామినేట్ ది పీపుల్ ఆఫ్ నైబరింగ్ స్టేట్స్. అంటే ఇక్కడ కొన్ని రాజ్యాలు ఏం చేస్తాయంటే డామినేట్ ది నైబరింగ్ స్టేట్స్ అంటారు. అంటే ఇరుగు పొరుగు దేశాలకు మధ్యలో, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నంత వరకు, వ్యాపార లావాదేవీలు ఉన్నంత వరకు ఇది బాగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మ్యూచువల్ డిపెండెన్స్ ఇంటర్ డిపెండెన్స్ ఉంటారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక దేశానికి ఉన్నటువంటి రవాణా పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనేటువంటి ఇంకో దేశమే ఆధారపడతారు. అవి రెండు సక్రమంగా సత్సంబంధాలు కలిగి ఉంటే ఇబ్బంది లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు లేదంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజ్యాధినేతలు ఏం చేస్తారంటే ది స్టేట్స్ డామినేటింగ్ ది అదర్ స్టేట్స్ ఆర్ ది పీపుల్ ఆఫ్ ది నైబరింగ్ స్టేట్స్. అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల వివక్ష చూపించడం, డిస్క్రిమినేషన్ చూపించడం, వాళ్ళ పట్ల దోపిడీ చేయడం, దాడి చేయడం, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సంబంధాలు ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ దేశాల మధ్యలో ప్రజల మధ్యలో కొన్ని సత్సంబంధాలు అనేటువంటివి, అంటే మంచి సంబంధాలు దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ ఆస్ట్రేలియా క్రికెట్ టీం అనేటువంటిది ఒకటి ఉందంటే, ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ అంతర్జాతీయ క్రికెట్ మండలి అనేటువంటి దాంట్లో భాగంగా ఒక దేశంలో ఉన్నటువంటి ఆటగాళ్ళు ప్లేయర్స్ ఇంకో ఇతర దేశాలకు వెళ్తారు.
సో ఇలాంటి సందర్భాల్లో ఒక క్రికెట్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సాధారణంగా అక్కడ అభిమానులు అనేవాళ్ళు ఉంటారు. అంటే అక్కడ నేటివ్ స్టేట్ ఆ స్థానికంగా ఎక్కడైతే ఆ యొక్క క్రికెట్ మ్యాచ్ అనేది కండక్ట్ చేస్తున్నారో ఆ స్థానికంగా ఉన్నటువంటి దేశ ప్రజలు ఉంటారు, అట్ ది సేమ్ టైం దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీం సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళ యొక్క అభిమానం అనేటువంటి దాంట్లో కూడా భాగంగా కొన్ని రకాలైనటువంటి గొడవలు లేదంటే కొన్ని రకాలైనటువంటి విమర్శలు అనేటువంటివి రావడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కానివ్వండి, క్రీడాకారులు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి దేశ రాయబారులు కానివ్వండి, అంటే ఇక కొంత రిలేషన్స్ అనే వాటిని దెబ్బతింటాం, ఇలాంటి కారణాలు కూడా ఆ యొక్క ఇతర దేశాల పట్ల వివక్ష చూపించడం, సో కక్ష సాధింపు చేయడం, సో ఇలాంటివి కూడా కొన్ని నష్టాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ది స్టేట్స్ డామినేట్ ది పీపుల్ ఆఫ్ ది నేబరింగ్ స్టేట్స్. అంటే ఒకసారి కొంతకాలం క్రితం ఈ ఆస్ట్రేలియా క్రికెట్ వాళ్ళు కూడా మన ఇండియన్స్ పట్ల కొంత వివక్ష చూపించడం, సో అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ఆస్ట్రేలియా ఉంటే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, సో ఇట్లాగా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే జాతీయవాదం అనేటువంటిది సత్సంబంధాలు కలిగి ఉంటే లాభమే, కానీ కొన్ని సందర్భాల్లో ఇతర దేశాలతో పొరుగు దేశాలతో విభేదాలు తెంచుకునేటువంటి సందర్భాలు కూడా వస్తాయి కాబట్టి అలాంటి సందర్భాలు ఇవి కూడా నష్టమే అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇట్ లీడ్స్ టు అన్నెసరీ అండ్ అన్హెల్తీ కాంపిటీషన్ అమాంగ్ ది నేషన్స్. అంటే అనవసరంగా ఈ యొక్క పోటీ తత్వం అనేటువంటిది దేశాల మధ్యలో పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఒక ఆధిపత్య ధోరణి అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు కోసం ఒక ఆర్థికంగా లేదంటే ఒక వాణిజ్య పరంగా లేదంటే ఒక సైనిక పరంగా వీళ్ళు ఏం చేయాలంటే ఒక ఇంటరెస్ట్ అంటే ఒక గుర్తింపు అనేటువంటి రికగ్నిషన్ కోసం లేదంటే ఒక డామినేషన్ కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది కూడా ఒక నష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇట్ లీడ్స్ టు అన్నెసరీ అండ్ అన్హెల్తీ కాంపిటీషన్ అమాంగ్ ది స్టేట్స్. అంటే పోటీ తత్వం అనేటువంటిది పెరిగిపోతుంటుంది, గ్రూపిజం పెరిగిపోతుంటుంది. అంటే ఒక రాజ్యాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలకి ఉన్న అవసరాలు అనే వాటిని తెచ్చి ఒక పెద్ద దేశాలు అనేటువంటివి చిన్న చిన్న దేశాల యొక్క అవసరాలు అనే వాటిని తీర్చడం ద్వారా అక్కడ వాళ్ళ యొక్క మద్దతు అనేటువంటిది కూడగట్టుకోవటం, సో ఈ విధంగా ఒక యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఎంతవరకు కూడా అన్హెల్దీ కాంపిటీషన్స్ అనేటువంటివి రావడానికి కూడా అన్నెసరీ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఇది కూడా ఒక నష్టంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డీమెరిట్స్ ఆఫ్ నేషనలిజం చెప్పుకోవచ్చు. సో అంటే నేషనలిజం వల్ల మెరిట్స్ ఉన్నాయి, డీమెరిట్స్ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి లాభాలు నష్టాలు ఏంటంటే ఒక జాతీయవాదం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటంటే ఇట్ ప్రమోట్స్ ది యూనిటీ అమాంగ్ ది పీపుల్, ఇట్ రిమూవ్స్ ది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, మ్యూచువల్ డిస్టర్బెన్సెస్ అమాంగ్ ది పీపుల్. అంటే ప్రజల మధ్యలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి విభేదాలు అనేటువంటి వాటిని తొలగించడానికి మేమందరం ఒకటే అనేటువంటి భావన కలిగి ఉండటానికేమో లాభమే, కానీ ఎక్కడైతే ఓ ప్రత్యేకమైనటువంటి భావన అనేటువంటిది కలుగుతుందో అలాంటి సందర్భాల్లో నష్టంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ జాతీయతవాదం అనేటువంటి దాన్ని పెంపొందించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు కానివ్వండి, ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈజ్ ఇండియా ఈజ్ ఏ నేషన్ స్టేట్ ఆర్ నాట్ అని ఒక క్వశ్చన్ ఇస్తారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే భారతదేశం అనేటువంటిది ఒక జాతి రాజ్యమా కాదా వివరించండి అని మనకి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఇండియా అనేటువంటిది భారతదేశం అనేటువంటిది జాతి రాజ్యం అని కొంతమంది అభిప్రాయపడ్డారు, కానీ కొంతమంది ఏమంటారంటే లేదు, ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్ స్టేట్ అని చెప్పారు. సో ది సమ్ పొలిటికల్ థింకర్స్ అండ్ సమ్ రైటర్స్ ఆల్సో ఫెల్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఎన్ నేషన్ స్టేట్. అంటే భారతదేశం అనేటువంటిది ఒక జాతి రాజ్యం అనేటువంటిది కాదు అని కొంతమంది రాజనీతత్వవేత్తలు, రచయితలు, అలాగే వీళ్ళందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకనంటే దే ఫెల్ దట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియా కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, సో దీస్ రీజన్స్ విల్ బీ డిసైడెడ్ ది ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్ స్టేట్. సో ఈ కారణాల వల్ల అంటే ఒక భారతదేశం అనేటువంటిది ఉంది, ఈ భారతదేశం అనేటువంటిది ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో కల్లా అతి ఎక్కువ జనాభా ఉండేటువంటి దేశం, ఈ ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఇండియా లాంటి భారతదేశాల్లో
వివిధ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి కులాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి లాంగ్వేజెస్ భాషలు ఉన్నాయి, అలాగే అనేక రకాలైనటువంటి కల్చర్స్ అంటే సంస్కృతులు ఉన్నాయి, అలాగే అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ట్రెడిషన్స్ ఉన్నాయి. ట్రెడిషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉన్నాయి, అలాగే వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, ఒపీనియన్స్ ఉన్నాయి. సో వివిధ రకాలైనటువంటి రిలీజియన్స్ మతాలు ఉన్నాయి. సో భారతదేశం అనేటువంటి దేశంలో అనేక రకాలైనటువంటి కులాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, అభిప్రాయాలు, మతాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కలిసి ఒక ఏకరాజ్యంగా ఒకే రకమైనటువంటి దేశంగా భారత జాతి రాజ్యంగా ఎలా ఉంటుంది? ఇవి సాధ్యపడవు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు, అభిప్రాయాలు, మతాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటారు కాబట్టి ఇది భారతదేశం అనేటువంటి జాతి రాజ్యం కాదు. ఎందుకనంటే దే హ్యావ్ ఓన్లీ కామన్ రిలీజన్ అనేది కూడా లేదు, అంటే ఒకే రకమైనటువంటి మతం కూడా లేదు. లైక్ పాకిస్తాన్ లాంటి దేశాల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఫాలోడ్ బై ది ఇస్లాం రిలీజియన్. సో వాళ్ళందరూ ఇస్లామిక్ కంట్రీ కాబట్టి సో వాళ్ళు ప్రాంతాలకి ప్రాధాన్యత ఇస్తారు, మతానికి ప్రాధాన్యత ఇస్తారు, ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఒక ఏక రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. కానీ భారతదేశంలో అలా లేదు కదా, అన్ని మతాలు సమానమే అంటారు కదా. సో ఇది ఈ కారణం వల్ల భారతదేశం అనేటువంటిది జాతి రాజ్యం కాదు అని చెప్పేసి ఈ యొక్క కొంతమంది రాజనీతత్వవేత్తలు అలాగే రచయితలు అభిప్రాయపడ్డారు. కానీ భారతదేశం అనేటువంటిది జాతి రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సో ఇండియా ఈజ్ ఏ నేషన్ స్టేట్, భారతదేశం అనేటువంటిది జాతి రాజ్యం అనేటువంటిది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ది ఇండియా కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్, క్యాస్ట్ కల్చర్స్, ట్రెడిషన్స్, ఒపీనియన్స్, రిలీజియన్స్ ఆల్సో ఎక్సెట్రా. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్ వన్ ఆఫ్ ది షేడ్ ఆఫ్ ది సేమ్ కాయిన్. అంటే ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు ఒకవైపు ఇన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కరెక్టే. కానీ భారతదేశం అనేటువంటి జాతి రాజ్యం అవడానికి గల కారణాలు కూడా కొంతమంది తెలియజేయడం జరిగింది. అవేంటో మనం ఈరోజు ఇప్పుడు చెప్పుకుందాం. సో ది రీజన్స్ టు జస్టిఫై ది ఇండియా ఈజ్ ఏ నేషన్, భారతదేశం అనేటువంటిది ఒక జాతి రాజ్యం అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దే హ్యావ్ ఏ కామన్ కల్చర్. అంటే వివిధ రకాలైనటువంటి మతాలు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి సంస్కృతులు ఉన్నాయి కాదనట్లేదు, కానీ ఇండియా హ్యావ్ ఏ కామన్ కల్చర్ అండ్ హిస్టరీ. అంటే ఎన్ని రకాలైనటువంటి మతాలు ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి సంస్కృతులు సంప్రదాయాలు ఉన్నా, ఎంత ఆధిపత్యం ఉన్నా, ఎంతమంది ఎక్కువ జనాభా తక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ హిస్టరీ ఒకటే కదా, వాళ్ళందరి యొక్క కల్చర్, ఎక్కువ శాతం మంది ప్రజలనే వాళ్ళ యొక్క సంస్కృతులు సంప్రదాయాలు అనేటువంటి ఒకటే కదా. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ యొక్క పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో ఏ ఒక్క మతానికి సంబంధించి, ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించి, లేదంటే ఏ ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఒక్క భాషకు సంబంధించిన వాళ్ళు అందులో పోటీ చేయలేదు కదా, సాధించుకోలేదు కదా, అందరూ కలిసికట్టుగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం కదా. సో అలాంటప్పుడు భారతదేశం అనేటువంటి జాతి రాజ్యం ఎందుకు అవ్వదు అని చెప్పేసి ఈ రాజనీతత్వవేత్తలు కొంతమంది అభిప్రాయపడ్డారు. సో ది ఇండియా హ్యావింగ్ ఏ కామన్ హిస్టరీ అండ్ కల్చర్, ఈ యొక్క వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి చరిత్ర సంస్కృతులు ఉన్నాయి కాబట్టి భారతదేశం అనేటువంటిది ఒక జాతి రాజ్యంగా మనం చెప్పొచ్చు అని చెప్పారు. అలాగే ది ఆల్వేస్ మెయింటైన్ ది నేషనల్ ఇంటిగ్రిటీ, వాళ్ళందరూ కూడా ఒక జాతీయ సమగ్రత అనేటువంటి భావనను కలిగి ఉంటారు. అంటే ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వివిధ రకాలైనటువంటి సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, భాషలు యొక్క ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి వీ ఫీలింగ్ అనేటువంటిది, మేమంతా ఒకటే అనేటువంటి భావన కలిగి ఉంటారు. సో నేషనల్ ఇంటిగ్రిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా కలిగి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండేటువంటిదే భారతదేశము. ఎందుకనంటే
యూనిటీ అంటే ఒకటే, డైవర్సిటీ అంటే విభిన్నత్వం, అంటే భిన్నత్వంలో ఏకత్వం. వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే భారతదేశంలో ఏక పౌరసత్వ విధానం ఉంటుంది, సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. అలాగే భారతదేశం మొత్తానికి ఒకే రకమైనటువంటి రాజ్యాంగ నియమ నిబంధనలు ఉంటాయి. సో అలాగే భారతదేశంలో ఏకీ అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సుప్రీంకోర్టు అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉన్నప్పటికీ కూడా అత్యవసర సమయాల్లోనేమో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, సాధారణ సమయాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉంటాయి. కాబట్టి భారతదేశం అనేటువంటిది భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని రకాల కులాలైనా, ఎన్ని రకాల మతాలైనా, ఎన్ని అభిప్రాయాలైనా సరే భారతదేశం అనేటువంటిది జాతి రాజ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో వాటికి ఇక్కడ సంబంధం లేదు, అందరూ కలిసి కట్టుకట్టుగా సాధించుకున్నటువంటి దేశంగా మనం భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ ఉదాహరణగా చెప్పుకోవచ్చు, అంటే ఒక భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు అనేవాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉంటారు, నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో వాళ్ళు అక్కడ స్థిర నివాసాన్ని కలిగి ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం అక్కడ స్థిర నివాసాన్ని కలిగి వాళ్ళ యొక్క ప్రాంతంలో వాళ్ళు భారతీయులే కానీ నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ అవుతారు. సో వాళ్ళు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కొన్ని రకాలైనటువంటి మూవీస్ కానివ్వండి, లేదంటే భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ టీమ్స్ కానివ్వండి, ఇవన్నీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆరాధిస్తారు. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మేము ఒకప్పుడు మా తాత ముత్తాతలు లేదా మేము అందరం కూడా ఒక భారతీయులమే అన్నటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కాబట్టి. సో అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క భారత జాతికి, అంటే ఉదాహరణకి భారత జాతి అనే దాని పట్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, ఒకటే అనేటువంటి భావాన్ని లేదంటే ఒక అభిమానాన్ని చూపిస్తారు కాబట్టి. సో ఈ కారణాలు కూడా మన భారతదేశం అనేటువంటిది ఒక జాతి రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇంకా ఇతర కారణాలు ఏంటంటే, ది ఇండియన్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ నేషనలిజం ఇన్ అచీవింగ్ ది ఫ్రీడమ్ టు ఇండియా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రాణాలని, ఆస్తుల్ని త్యాగం చేస్తే వచ్చినటువంటి స్వాతంత్రం భారతదేశ స్వాతంత్రం డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ బ్రిటిష్ పీరియడ్. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి సుమారుగా 16వ సెంచురీలో వచ్చారు, 16వ శతాబ్దంలో వచ్చారు. బేసికల్లీ ది బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రేడ్. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ఏదైతే వలస సముద్ర మార్గం ద్వారా వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు, అంతకంటే ముందు మనకి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క వాళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్యం ద్వారా తొలగించేసి, ఈ మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది పతనం అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే రాజ్యాధికారం కలిగి ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యత లేకపోవటం వల్ల దాన్ని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్యాష్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క అనుకూలంగా మార్చుకుని భారతదేశంలో ఒక ప్రభుత్వాన్ని లేదంటే ఒక అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కారణమైంది. అంటే సుమారుగా ఒక 190 సంవత్సరాలు 200 సంవత్సరాలు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి దేశంలో బ్రిటిష్ వాళ్ళు 16వ శతాబ్దంలో వర్తక వ్యాపారాల కోసం వచ్చారు. 1947 సంవత్సరం వరకు వాళ్ళు భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని సాధించుకోవడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, మితవాద నాయకులు డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 1885 to 1905 ఒక దశలో ఉన్నటువంటి నాయకులు పోరాడారు, ఆ యొక్క సాధించుకోలేకపోయారు స్వాతంత్రాన్ని. ఇది 1857 1857వ సంవత్సరంలో మహావిప్లవం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వాళ్ళు సిపాయిలు తిరుగుబాటు జరిగింది. సో సిపాయి మ్యూటినీ అనేటువంటి జరిగింది. 1857లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళ పట్ల మన భారతీయులు అనేవాళ్ళు తిరగబడ్డారు. అప్పుడు మన స్వాతంత్రం రాలేదు సిపాయిలు తిరుగుబాటు చేసిన, లేదంటే దీన్ని ఇక్కడ సిపాయి మ్యూటినీ అంటారు. ఈ సిపాయిలు తిరుగుబాటు జరిగింది, దీన్ని గ్రేట్ రెవల్యూషన్ అని కూడా అంటారు, మహావిప్లవం అని కూడా అంటారు.
అప్పుడు మన భారతదేశాన్ని స్వాతంత్రం రాలేదు. అలాగే 1885వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి స్థాపించారు. అప్పటి నుంచి 1905వ సంవత్సరం వరకు మితవాద నాయకులు అనేవాళ్ళు, మోడరేట్ స్టేజ్ లీడర్స్ అనేవాళ్ళు పోరాడారు. మన భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. అలాగే 1906 to 1919 నుంచి 1919 వరకు పోరాడారు. అంటే ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ స్టేజ్ అంటారు. ఈ 1885 to 1905 వచ్చేసేమో మోడరేట్ స్టేజ్ అంటారు, మితవాద నాయకులు అంటారు, మితవాద దశ. అంటే బ్రిటిష్ వాళ్ళ పట్ల మనం మెతక వైఖరి కలిగి ఉన్నటువంటి దశగా చెప్పుకోవచ్చు. అలాగే 1906 to 1919 వచ్చేసరికి ఎక్స్ట్రీమిస్ట్ స్టేజ్ అంటారు. అంటే దీన్ని అతివాద దశ అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి భారతదేశ నాయకులందరూ కూడా తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నారు. తర్వాత 1920 to 1947 1920 to 1947 వరకు గాంధీయన్ స్టేజ్ అంటారు, గాంధీ దశ. ఈ యొక్క ఈ కాలంలోనే మన భారతదేశం స్వాతంత్రం. అంటే చూడండి, 1857లోనే మన భారతదేశంలో చిపాయిలు తిరుగుబాటు జరిగింది. అంటే 1600 సంవత్సరాల సమయంలోనే బ్రిటిష్ వాళ్ళు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది 1772లో. మరి ఇంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి భారతదేశంలో మరి అనేక రకాలైనటువంటి రిలీజియన్స్, అనేక రకాలైనటువంటి లాంగ్వేజెస్, అనేక రకాలైనటువంటి కల్చర్స్, ట్రెడిషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్స్ సంబంధించినటువంటి ప్రజలు ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా కలిసి సాధించుకున్నటువంటి దేశం భారతదేశం స్వాతంత్రం అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇలాంటి సందర్భాల్లో భారతదేశం అనేటువంటిది ఒక జాతి రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇండియా ఈజ్ ఏ నేషన్ స్టేట్. సో దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ టు జస్టిఫై ది ఇండియా ఈజ్ ఏ నేషన్ స్టేట్. కాబట్టి ఇది ఈ యొక్క కారణాల వల్ల భారతదేశం అనేటువంటిది జాతి రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం లా అని చెప్పుకుందాం. లా అంటే ఏంటంటే శాసనము మరియు చట్టాలు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లా. ఈ లా అనేటువంటి టాపిక్ అసలు వాట్ ఈజ్ లా, లా అంటే ఏంటి, అలాగే శాసనం అంటే ఏంటి, శాసనానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ లా, అలాగే వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ లా, ఒక శాసనానికి చట్టానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అలాగే ఆధారాలు ఏంటి, అలాగే రకాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.